గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టిన దేవీపట్నం మండలం జల దిగ్బంధంలోనే ఉంది. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వద్ద బ్యాక్ వాటర్ దేవీపట్నం మండలాన్ని చుట్టుముట్టడంతో వరద ప్రభావం 36 గ్రామాలపై పడింది. ఇప్పటికే ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దేవీపట్నం పోలీస్ స్టేషన్ మొదటి అంతస్తుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఇందుకూరుపేటలో తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. గండిపోసమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా గోదావరి వరద నీటిలో మునిగిపోయింది. గుడిపైన ఉండే మైక్ సెట్ ఒక్కటే పైకి కనిపిస్తోంది. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలలో ఇళ్లన్నీ పూర్తిగా మునిగిపోయాయి. పోలవరం ప్రాజెక్టు పరిహారం అందిన వారంతా పునరావాస కాలనీలకు వెళ్లిపోయారు. పరిహారం అందని వారు ఇళ్లు మునిగిపోయినా డాబాలపై పిల్లాపాపలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పోలవరం ఆర్ ప్యాకేజీ అమలు చేయకపోవడంతో మన్యంలోని పి గుందూరు కొండ మొదలు పంచాయతీల ప్రజలు గ్రామాలను ఖాళీ చేయలేదు. సుమారు 100కు పైగా కుటుంబాలు ప్రస్తుతం వరద కారణంగా సమీప కొండల్లో తలదాచుకుంటున్నాయి. పోసమ్మగండి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ఆలయం వద్ద రహదారిపైకి వరద చేరటంతో అటువైపు ఎవరినీ వెళ్లనీయటం లేదు. మాది 2013 ముందు ఇక్కడ 7 గ్రామాలకు ప్యాకేజ్ ఇవ్వడం జరిగిందండి. మాకు అప్పుడు 150,000 ఇచ్చారండి. తర్వాత తెలుగుదేశం నుంచి 2 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు. మళ్ళీ మాకు అడిషనల్ ప్యాకేజ్ ఇస్తారన్నారు. ఇవ్వలేదు. 1800 పిల్లలకి అప్పటి నుంచి డబ్బులు ఇస్తానండి. ఇవ్వలేదు. మాకు 2011లో 3 సెంట్లు స్థలం కేటాయించిందండి గవర్నమెంట్. ఆ స్థలంలోనే ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు కట్టలేదండి. ఇప్పుడైతే మేము సరే ఇక గవర్నమెంట్ మాకు చేయట్లేదు, మేము చేసుకుందాం చెప్పి ఇద్దరు అందులో రేగులు షెడ్లు మొదలెట్టుకున్నారండి. లోకల్ పంచాయతీ సర్పంచులు వచ్చేసి సెక్రటరీలు వచ్చేసి మమ్మల్ని ఆపిచ్చేసారండి. మాకు ప్రభుత్వం తరఫు నుంచి మాకు నోటీసులు ఇచ్చారండి. ఇది అక్రమ నిర్మాణం జరుగుతుంది. మేము ఆల్రెడీ చెప్పాం ఇలాగ మాకు ప్రాజెక్ట్ నిమిత్తంగా మాకు ఇచ్చిన స్థలం అండి ఇది. దీన్ని మాకు నిర్వాసితులు అనే చాలా పట్టించుకోవట్లేదండి. మాకు గవర్నమెంట్ తరఫు నోటీసులు ఇచ్చారండి. ఇక్కడ ఉండడానికి లేదు. ఉన్న ఇల్లు ఏమో మునిగిపోయింది. ఉండడానికి దారి లేదు. బయటకు వెళ్తే ఎవరు రెంట్కి ఇవ్వట్లేదు. అది కోవిడ్ పరిస్థితుల వల్ల ఉండడానికి ఇల్లు గవర్నమెంట్ ఇల్లు కట్టలేదు. అక్కడ ఏమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. అది ఇచ్చిన భూమి ఒక పంట పొలంలాగా ఉందండి. వాళ్ళు కృషి చేసి మోకాలు భూమి వస్తుందండి. వాళ్ళు ఇచ్చిన స్థలంలో మాకు అక్కడ ఏ అసలు ఇటు పరిస్థితి లేదండి. ఇక్కడ